హాయ్ ఫ్రెండ్స్, ఎంత రుచికరమైన తవ్వ ఫిష్ ఫ్రై తయారీ విధానం చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ తవ్వ ఫిష్ ఫ్రై కోసం ఇక్కడ నేను శుభ్రంగా కడిగి పెట్టిన ఫిష్ ముక్కల్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఫిష్ ముక్కల్లోకి మసాలా పట్టించాలి. ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోవాలి. మీకు కారం ఎక్కువ కావాలంటే 1½ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి. అలాగే ఫిష్ మసాలా 1½ టీ స్పూన్ కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అలాగే శుభ్రంగా కట్ చేసి పెట్టిన కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా మొత్తం ఫిష్ ముక్కలకి బాగా పట్టించాలి. మీకు ఇష్టం ఉంటే నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవచ్చు. బాగా పట్టించేయండి ఫిష్ ముక్కలకి. ఇలా ఫిష్ మొత్తం మసాలా అంతా పట్టించిన తర్వాత ఫిష్ తయారీ విధానం చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక తవ్వ పెట్టండి. తవ్వ బాగా హీట్ అవ్వాలి. తవ్వ బాగా హీట్ అయిన తర్వాత ఒక పెద్ద స్పూన్తో 1/2 టీ స్పూన్ ఆయిల్ని స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. నేను చూపించిన విధంగా మొత్తం తవ్వ మొత్తంకి ఆయిల్ అంతా స్ప్రెడ్ చేయండి. ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత రెడీ చేసి పెట్టిన ఫిష్ ముక్కలని వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫిష్ని బాగా వేయించుకోవాలి. ఒకవైపు బాగా దోరగా వేయించుకున్న తర్వాత మరోవైపు దోరగా వేయించుకోవాలి. నేను చూపించిన విధంగా 2 వైపులు ఫిష్ని ఫ్రై చేసుకోండి. చాలా సింపుల్గా అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. రెండు వైపులు నేను చూపించిన విధంగా ఇలాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ ఫిష్ ఫ్రై తయారైపోయిందండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లేసుకుంటే అంతే. ఎంతో రుచికరమైన తవ్వ ఫిష్ ఫ్రై తయారీ విధానం చూసారు కదూ. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. నేను కలుస్తాను మరొక రెసిపీతో. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.